చందమామ కథ భద్రాయువు దశార్ణ రాజు వజ్రబాహుడు అతనికి సుమతి అనే భార్యతో పాటు ఇంకా ఇద్దరు భార్యలు ఉండేవారు వారిలో సుమతి గర్భవతి అయ్యింది అది చూసి అసూయ చెంది వజ్రబాహుడి ఇతర భార్యలు ఆమెకు మందు పెట్టారు కాలక్రమాన సుమతి కొడుకును కన్నది కానీ తల్లి కొడుకులు ఇద్దరు మందు మూలంగా రోగిష్టివాళ్ళు అయ్యారు వాళ్ళు ఎప్పుడు మూలుగుతూ ఏడుస్తూ ఉంటే వజ్రబాహువు సహించలేక వారిని అరణ్యంలో దిగవిడిపించాడు అక్కడి నుంచి సుమతి తన కొడుకుని ఎత్తుకొని వైశ్యపురం చేరింది అక్కడి వైశ్యుడి భార్య ఆ తల్లి కొడుకులను ఆదరించి తన ఇంట ఉంచుకున్నది కానీ ఒకనాడు సుమతి కొడుకు చచ్చిపోయాడు ఆమె పుత్రశోకంతో ఏడుస్తూ ఉంటే ఋషభయోగి వచ్చి ఆమెకు తత్వం బోధించి ఉపదేశించి శోకం పోగొట్ట చూశాడు కాని ఆమె ఏడవటం మానలేదు అప్పుడు యోగి చచ్చిపోయిన కుర్రవాడి మీద ఏదో భస్మం చల్లి బ్రతికించి భద్రాయువు అని పేరు పెట్టాడు కొంతకాలం గడిచాక వెనకటి ఋషభయోగి వచ్చి భద్రాయువుకు చంద్రహాసం అనే ఖడ్గాన్ని శంకాన్ని ఇచ్చాడు మరికొంతకాలం గడిచింది మగధరాజు వజ్రబాహువును ఓడించి దశార్ణ దేశాన్ని ఆక్రమించుకున్నాడు వెంటనే భద్రాయువు తన ఖడ్గాన్ని శంకాన్ని తీసుకొని రథం ఎక్కి తన మిత్రుడైన వైశ్యకుమారుణ్ణి సారధిగా పెట్టుకొని మగధసేనల మీదికి ఒంటరిగా వెళ్ళి మగధరాజును జయించి దశార్ణ దేశాన్ని తిరిగి తన తండ్రి పరం చేసి తాను వైశ్యపురానికి తిరిగి వచ్చాడు అయితే కుర్రవాడు తన కొడుకేనన్న సంగతి వజ్రబాహుడికి తెలియదు వృషభయోగి భద్రాయువు జీవితంలో మరొక పాత్ర కూడా వహించాడు అతను చంద్రాంగదుడు అనే రాజు వద్దకు వెళ్ళి భద్రాయువు సంగతి అంతా చెప్పి నీ కూతురు కీర్తిమాలిని అతనికిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పాడు చంద్రాంగదుడు భద్రాయువుకు లగ్నపత్రిక పంపి పిలిపించి అతనికి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి చాలామంది రాజులను ఆహ్వానించాడు అలా వచ్చిన వారిలో వజ్రబాహుడు కూడా ఉన్నాడు ఆయన పెళ్లి కొడుకును చూసి ఆ కుర్రవాడే తనకు రాజ్యం ఇప్పించినవాడని గుర్తుపట్టి అతను ఎవరి కొడుకు అని అడిగాడు నీ కొడుకే అని చెప్పి చంద్రంగదుడు వజ్రబాహుడికి తనకు తెలిసినదంతా చెప్పాడు వజ్రబాహువు తాను చేసిన దానికి పశ్చాత్తాపడి సుమతిని భద్రాయువును తన దేశానికి తీసుకుపోయి భద్రాయువుకు పట్టం కట్టాడు రాజు అయ్యాక భద్రాయువు ఒక చిత్రమైన పరీక్షకు గురి అయ్యాడు ఒకనాడు అతను తన భార్యతో వనవిహారం చేసి ఒక చెట్టు నీడన విశ్రమించి ఉండగా ఒక బ్రాహ్మణుడు రక్షించు రక్షించు అంటూ వచ్చి ఒక పులి తన భార్యను ఈడ్చుకుంటూ ఉండటం చూపించాడు భద్రాయువు పులిని ఎన్ని బాణాలతో కొట్టి కూడా ప్రయోజనం లేకపోయింది ఏ శంఖము ఖడ్గము ఏవి కూడా ఇంత చేతగాని వాడివి రాజావి నువ్వు ఎలా అయ్యావు అని బ్రాహ్మణుడు అతన్ని నిందించాడు భద్రాయువు అతనితో నా భార్య నా శరీరము నా రాజ్యము వీటిలో ఏది కావాలంటే అది తీసుకో అని అన్నాడు నువ్వు గొప్ప ధైర్యశాలివి నిన్ను పరీక్షించటానికి మాయ కల్పించాను అని బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా భద్రాయువు అని ఈ కథ సమాప్తమైంది ఈ కథ పురాణ బాలల కథ ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్